అమెరికా ఆర్థిక వ్యవస్థను విశ్లేషిస్తూ ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు రాసిన సమాధిలోకి సామ్రాజ్యవాదం పుస్తక నూతన ఎడిషన్ ఏప్రిల్ 15 లోపు మార్కెట్లోకి విడుదల కానుంది. 2008లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం నుంచి ప్రస్తుతం 2023లో ఉన్న ఆర్థిక పరిస్థితులను పుస్తకంలో వివరించారు. పుస్తకంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై వ్యాసాలు రాసినట్టు పాపారావు తెలిపారు. రెండు వేల 2012లో సమాధిలోకి సామ్రాజ్యవాదం అంటే వామపక్ష కోణం నుంచి రాయబడ్డ పుస్తకంగా అది ఉంది. 1999 చివరి నుంచి రాసినటువంటి వ్యాసాలన్నీ కలిపి 2012 దాకా మొత్తం ఆ వ్యాసాల పరంపర, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, అమెరికా పరిస్థితి, అది ఎలా దిగజారుతుందో, అది ఎలా పతనం కాబోతుందో 1999 నుంచి రాసుకొచ్చిన వ్యాసాలన్నీ కలిపి 2012లో పుస్తకం వేయటం జరిగింది. అయితే దానికి ముందర 4 సంవత్సరాల ముందర ఆర్థిక సంక్షోభం వచ్చిన విషయం అందరికీ తెలుసు. 2008లో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ పెద్దది వచ్చింది. అయితే దానికి ముందు అంటే 2008 ముందు 8-9 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ పుస్తకంలో వ్యాసాల రూపంలో వచ్చినాయో ఆ వ్యాసాలు రకరకాల పత్రికల్లో వచ్చిన వ్యాసాలుగా మొదటి నుంచి చెప్తా రావటం జరుగుతుంది. అమెరికా పతనం కాబోతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద పెనుమాంద్యం రాబోతుంది, పెను సంక్షోభం రాబోతుంది, అది అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ప్రస్తుత రూపం తాలూకు ముగింపుగా ఉంటుంది అనేది. కానీ 2008 నుంచి ఇప్పటిదాకా 2023 దాకా ఆ గ్రీన్ బ్యాగ్స్ విపరీతంగా ముద్రేసి జనాల చేతిలో డబ్బు ఉండేటట్లు చూసి తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తిని నిలబెట్టి ఉంచి 2023 దాకా దాన్ని కొనసాగించారు. అది 2022లో బెడ్స్ కొట్టి విపరీతమైన ద్రవ్యోల్బణం రూపంలో బయటపడింది వ్యవస్థల్లో. దాంతో వడ్డీ రేట్లు మేస్టర్ మొదలుపెట్టారు ఆ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి. ఉద్దీపన పథకాల కాలం కూడా అయిపోయి ఉద్దీపన పథకాలు దివాలా తీసి ఈరోజు ఏమాత్రం ఉద్దీపన ఇచ్చినా ఆ వ్యవస్థ కూలిపోయే పరిస్థితి వచ్చినటువంటి కాలంలో ఈరోజు సామ్రాజ్యవాద వ్యవస్థ ఆఖరి దశలో ఉందని చెప్పడమే ఈ పుస్తకం సారాంశంగా ఉందనేది. కాబట్టి అంటే ప్రపంచమంతా బాగుండాలి, దానిలో అమెరికా కూడా బాగుండాలని కోరుకోవాలి. ఈ సమాధిలోకి సామ్రాజ్యవాదం పుస్తకం మళ్ళీ కొత్త కవర్ పేజీతో, బహుశా ఇదే టైటిల్తో ఏప్రిల్ 15 లోపు వస్తుంది. 9866179615 మీరు మీ అడ్రస్ని వాట్సాప్ చేస్తే ఏప్రిల్ 15 తారీఖు తర్వాత మీకు ఆ పుస్తకాన్ని చేరుస్తాను.